నాకు మొదట బాబా గారితో అనుభవం నా మొదటి అనుభవం నేను 9 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం నాకు డిస్క్ సైడ్ అయిపోయి పూర్తిగా మంచం మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి అంటే ఇంకా డాక్టర్స్ కూడా ఐదుగురు స్పెషలిస్టులు కూడా నాకు పూర్తిగా ఇంకా మంచం మీద పడుకొని బోన్ చేయాలి అని చెప్పిన పరిస్థితి అప్పుడు బాబా గారు నన్ను ఎలా లేగదీశారు అంటే ఒక్క అరగంటలో నన్ను పైకి చేయి పట్టుకొని లేగదీసినట్లుగా లేగదీశారండి మా అక్కయ్య కాకినాడ నుండి నాకు ఆపరేషన్ అనగానే సడన్గా లీవ్ పెట్టుకోకుండా వచ్చేసారు లీవ్ పెట్టుకొని వస్తానని చెప్పి తను కాకినాడ వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళేటప్పుడు బాబా గుడి నుండి విభూతి తీసుకొని వచ్చి నాకు ఇచ్చి తను కాకినాడ వెళ్ళింది తను ఇంకా కాకినాడలో దిగకుండానే నాకు ఇక్కడ బాబా గారు నయం చేసి చూపించారు అది ఎలా జరిగింది అంటే అక్కయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ విభూతి తీసుకొని వాటర్లో కలుపుకొని తాగి ఆ విభూతి కాస్తంత నేను వెన్నుకి రాసుకొని పడుకున్నాను పడుకుంటే ఒక అరగంట మంచి నిద్ర పట్టేసిందండి ఆ నిద్రలో నాకు బాబా మరి ఏం చేశారో తెలియదు నేను అరగంటలో లేచేసరికి నాకు అసలు వెన్ను నొప్పి లేదు తిమ్మిరి లేదు ఏమీ లేదు ఇది అసలు ఎవ్వరూ నమ్మలేకపోయారన్నమాట మా ఇంటి పక్క ఆవిడ వచ్చి నేను లేచి వెంటనే చీపురు పట్టుకొని ఇల్లు తుడుస్తుంటే తను వచ్చి శ్యామల గారు మీరేంటండి లేచి ఇల్లు తుడుస్తున్నారు మీ అక్కయ్య గారు వచ్చేదాకా నేను చేస్తానని చెప్పాను కదా అంటే లేదమ్మా నాకు తగ్గిపోయింది అని చెప్తే తను నమ్మలేక మా వారికి ఫోన్ చేస్తే తను డ్యూటీ నుండి వచ్చేసి తను కూడా అసలు తనైతే అసలు నమ్మలేదండి నమ్మకుండా ఒక అంటే ఒక ఏంటి విభూతి రాసుకుంటే తగ్గిపోయేటట్లయితే హాస్పిటల్స్ అన్ని ఎందుకు అని అంటే లేదండి నాకు తగ్గిపోయింది చూడండి నేను మామూలుగా ఉన్నాను అంటే అసలు ఆయన నమ్మలేకపోయారన్నమాట నమ్మలేకపోతే ఇలా 2 నెలలు నేను అసలు ఏ నొప్పి లేదండి ఎంతో చక్కగా ఉన్నాను 2 నెలల తర్వాత మళ్ళీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు మా వారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ కూడా ఆ నా సిటీ స్కాన్ చూసి స్టన్ అయిపోయారండి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అసలు సాయి టీవీ అనేది రావాలని నేను ఎంతగా తపించానో అది బాబా గారికే తెలుసునండి అందరూ వెంకట ఛానల్స్ వేరే వేరే ఛానల్స్ పెడుతున్నారు బాబా కోసం కూడా ఒక ఛానల్ రావాలి అని నేను ఎంతగానో తపించానండి ఇంతలో సాయి టీవీ అనేది రావడం చూసి నేను చాలా సంతోషించాను వీళ్ళు చేస్తున్న కృషి నిజంగా చెప్పడానికి మాటల ద్వారా మనం చెప్పలేమండి భిక్షాటన చేసి రన్ చేస్తున్నారు టీవీ అంటే నిజంగా నాకు వాళ్ళకి చిన్నవాళ్ళు పాదాభివందనం చేయాలి అసలు అంత ఆనందం అనిపించింది ఇంకెలా అయినా సరే సాయివాహిని మేడంతో మాట్లాడాలి వాళ్ళు చేస్తున్నది నాకు ఎంతగా నచ్చింది అంటే ఇంకా మాటల ద్వారా నేను చెప్పలేను నేను బాబాని నా బిడ్డగా భావిస్తాను నా బిడ్డని రోజు వీళ్ళు చూపిస్తున్నారు నాకు అప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అది నేను వర్ణించలేనిది మాట ఈ సాయి టీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి మీకు ముఖ్యంగా మీరు భిక్షాటన చేసింది సాయి టీవీ రన్ చేయడానికే కాకుండా అన్నదానానికి కూడా వినియోగిస్తున్నారు అది 2 భాగాలుగా వేయమని చెప్పారు మీరు 2 భాగాలుగా ఎవరూ వేయట్లేదు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇది నా వాక్కు కాదు బాబా గారి వాక్కుగా భావించండి మీరు ఈ వచ్చే ప్రతి జోలీది కూడా మీరు 2 భాగాలు చేసి ఒక భాగం అన్నదానానికి ఒక భాగం మీరు సాయి టీవీ రన్ చేసుకోవడానికి వినియోగించవచ్చు అంటే ఎవరు కూడా మీరు చెప్పింది ఫాలో అవ్వట్లేదు 2గా వేయండి అని చెప్తున్నారు కానీ అది ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు కనుక మీరు ఈ విధంగా చేయమని ఇది బాబా గారు
వాక్కుగా భావించండి, నేను చెప్పేది కాదు. నేను బాబాగారంటే నాకేటో తెలీదు, కానీ అలాంటి బాబాగారికి ఇప్పుడు భక్తురాలుగా అయిపోయాను. తర్వాత నాకు ఒకరోజు చెయ్యి నొప్పి వచ్చింది, ఆ నొప్పి చాలా రోజుల వరకు ఉంది, కానీ తను నా బాధను చూసి కొంచెం బాబాగారిని తలుచుకొని తను కాపురం అది పెట్టింది. అలాగ ఆ కాపురంతో కొంచెం నొప్పి కూడా తగ్గింది. బాబాని తలుచుకొని అన్నీ చేశాక నా ఆరోగ్యం కూడా అంతా బాగుంది. నేను బాబాగారికి అంటే చాలా నాకు ఇష్టం. అది నాకు ఏది తలుచుకున్నా సరే బాబాగారినే తలుచుకుంటాను. ఆ తలుచుకున్న వెంటనే నాకు ఏదో పని అవుతుందండి, అవ్వకంటే ఏమి ఉండదు. ఇంకా ఇలా సంఘం దీంట్లోకి వస్తానండి, నేను సత్సంగంలోకి. సత్సంగంకి ప్రతి వారం వచ్చి నేను చేసుకుంటాను, మనశ్శాంతిగా ఉంటుందండి. నేను గత 40 సంవత్సరాల నుంచి బాబాని సేవిస్తున్నాను. మా ఇంట్లో ప్రతిరోజు కూడా అష్టోత్తరం చదువుతూ ఉంటాను, పూజ చేసుకుంటాను, సచ్చరిత్ర చదువుతూ ప్రతిరోజు సచ్చరిత్ర, సాయిలీలామృతం, గురుచరిత్ర అన్నీ చదువుతూ ఉంటాను. మా మనవాళ్ళు, మనవాళ్ళు, మా మనవరాళ్ళు అందరి పేర్లు కూడా సాయి, ఆఖరికి మా కోడల పేరు కూడా సాయి గాయత్రి. మా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా బాబాగారి దయ వల్ల అన్నీ జరిగాయి. నేను ఒకసారి మద్రాసు వెళ్ళాను, అక్కడ సాయి విగ్రహం కొనుక్కున్నాను. వాళ్ళని రిజర్వేషన్ చేయమంటే, రేపటి చేయమంటే ఈరోజుకే వాళ్ళు చేసేసారు. సరే ఎందుకు చేశారు అని నేను ఆ రోజే బయలుదేరి వచ్చాను. నేను ఇలా దిగాను స్టేషన్లో వైజాగ్లో, దివిసి తుఫాను వచ్చి మొత్తం 4 రోజులు అబ్స్ట్రక్షన్ వచ్చింది. సో నేను ఎవరు ఎక్కడా కదలలేకపోయారు. నేను మాత్రం నన్ను బాబా నాతో ఉన్నారు కాబట్టి నేను చాలా తొందరగా వచ్చి ఇంటికి చేరుకున్నాను. ఇదండి. నాకు 1970లో సాయి అనే ఒక పేరు తెలిసింది. మేము ఉండేది పల్లెటూరు కనుక అక్కడ ఆ తర్వాత భజనలు వాటిలో పాల్గొంటుండేవాళ్ళం. 73-75 నుంచి సాయి రూపం అనేది చూశాను నేను. అది ఎలాగ నాకు మనసులో పట్టింది అంటే నేను చెప్పలేను, కానీ ఆ సాయి అని ఆ నామానికి ఎందుకు నేను ఎడిట్ అయిపోయాను అనమాట. అలాగ దానివల్ల నేను చాలా వరకు చెప్తాను, నా జీవితంలో నేను చాలా చాలా అధిగమించి వచ్చాను. అధిగమించడం అనేది కొన్ని నేను చెప్పలేను, కానీ కొంతవరకు నేను నిలబడ్డాను నా జీవితంలో అన్నది సాయి. ఒకటి ఆ నమ్మకం అనేది ఎవరికైనా ఒకటి కుదిరినప్పుడు నిదర్శనం అన్నవి కూడా చాలా చాలా ఉంటాయి. నిదర్శనాలు కొన్ని చెప్పలేము మనం, చెప్పలేని నిదర్శనాలు కూడా ఉంటాయి. అది మీరు ఎలాగా ఏమిటి ఎక్కడ అన్నది ఒక చిన్న నిదర్శనం చెప్తాను. నేను పుట్టింది పెరిగింది పల్లెటూరు, శ్రీకాకుళం నుంచి ఏకదమ్ హైదరాబాద్ వెళ్ళాను నేను 80లో. హైదరాబాద్ నుంచి ఒకసారి వస్తూ డోర్నకల్ స్టేషన్లో 12 గంటలు అప్పుడు దిగిపోయాను మంచిరేళ్ళ కోసం. దిగిపోతే స్టేషన్ 2 నిమిషాలు ఆపాడు, అంతే గొడవ రాపుతట. అది కూడా నాకు పెద్దగా తెలియదు. నేను వెళ్ళింది ఏంటంటే పల్లెటూరు నుంచి కనుక ఎవరో ఒక ఆయన, అమ్మ ట్రైన్ వెళ్ళిపోతున్నది, మీరు అగో మీ వారు పిలుస్తారు చూడ, ఆయన పడుకున్నారు లోపల ట్రైన్లో పడుకున్నారు. నేను అంటే నేను దూరంగా నిలబడ్డాను, కొంచెం భయస్థురాలని పల్లెటూరు నుంచి వెళ్ళిన దాన్ని. ఆ సీసాలు వదలలేను, పట్టుకోలేను, ట్రైన్ ఎక్కలేను, అందరూ గబగబగబ ఎక్కిపోతుంటే ఆ దూరానికి ఒక చెయ్యి నన్ను వచ్చి, ఈ రోజుకి నాకు ఆ చెయ్యి తెలుసు, నాకు ఆ పట్టు, ఆ చెయ్యి వచ్చి పట్టుకొని లాగితే టప్ప నేను ఫస్ట్ మెట్టు మీదకి వచ్చాను. ఆ ట్రైన్కున్న మెట్టు ఎంత అంది, ఆయన వెనక నుంచి పట్టుకొని అమ్మ మీరు ఒక్కండి, మీరు ఒక్కితే నేను పడిపోతాను, మీరు పడిపోతారు, మీరు మీ వదిలేస్తానంటే 2 నిమిషాల లోపలికి వెళ్ళాను. మళ్ళీ తిరిగి వస్తే నాకు ఆ మనిషి కనిపించలే. అప్పుడు నేను అనుకుంటాను, ఓహో ఇలాట అంటే ఆ 2 నిమిషాల్లో నేను సాయి అనుకున్న ఒక పిలుపుకి ఆయన నన్ను ఒక పల్లెటూరు పిల్లని అంటే, అంత పెంపకంలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా పెద్దవాళ్ళ పెంపకం పద్ధతుల్లో, ఆ దీంతో నాకు ఇప్పటికీ కూడా ఎలాటి కష్టం వచ్చినా సరే, నాకు హెపటైటిస్ బి వచ్చి నీకు తగ్గదు జీవితాంతం ఉంటుందంటే నేను ఒకటే అన్నాను, నాకు సాయి ఉన్నాడు తగ్గిస్తాడని. మా డాక్టర్ ఆయనకి, ఆయన పేరేమిటి, ఇప్పటికీ పెద్ద పేరు, మంచి పేరు అయింది, పెద్దవాడైపోయాడు ఆయన, మీకు తగ్గిందమ్మా, మీకు తగ్గిందా, మీకు తగ్గిందా అని అడిగాడు. ఇంకేం చెప్తాను ఇలాంటివి అంటే ఎన్నో 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 ఉన్నాయి ఆ సాయి చేసిన లీలలు నా జీవితంలో. అందుకని నేను ఎలా నమ్ముతున్నారు అంటే ఇవే.
ఏం నమ్ముతున్నాము అంటే ఇప్పటికీ ఈరోజు కూడా ఈ క్షణానికి కూడా నాకు అసలు మీ జోలు వస్తుందని నేను ఎప్పుడు కల్లో ఊహించుకోలేదు. ఆ జోలు వచ్చినాడు నేను అనుకున్నాను, ఇవాళ లక్ష్మీవారం ఓహో స్వామి వచ్చారు అని. అలా నాకు ఈ నమ్మకాలంటే ఆ దేవుడి మీద నమ్మకం అంటే నమ్మకం అంతే. నాకు సాయి అంటే మా అబ్బాయికి విషయం దగ్గర నుంచి నాకు నేను టీచర్స్ ట్రైనింగ్ అయ్యాను ఫస్ట్. దాని నుంచి కూడా నాకు మంచి జాబ్ రావడానికి కూడా మా పెదనాన్నగారు ఇంట్లో ఉండి చదువుకున్నాను. అప్పుడు వాళ్ళు కూడా బాగా సాయి డివోటీస్. యాక్చువల్గా వీళ్ళందరి వల్ల నాకు ప్రతి లక్షవారం కంపల్సరిగా, అలాగని వాళ్ళ ఇంట్లో భజనలు అవి ఏం జరిగేవి కాదు, ఆయన ఎప్పుడు మందిరంకి వెళ్ళి చక్కగా అన్ని దేవుడికి హారతి పాట అది చూసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసేవారు ఆయన. అదే అలా కంటిన్యూషన్ అయిపోయింది. ఆ పేరుతోటే సాయి అని మా అబ్బాయికి కూడా సాయి అనే పేరు పెట్టాను. నెక్స్ట్ నాకు జీవితంలో చాలా సమస్యల నుంచి ఆయనే రక్షించాడనే చెప్పుకోవాలి. నాకు ఒకసారి జాబ్ కూడా లేని పరిస్థితుల్లో సదా నింబవృక్షస్య మూలాది వాసాత్ అన్న ఒక శ్లోకం మటుకు బాగా చదువుకుంటూ ఉండేదాన్ని ఎక్కువగా. నా కోలీగ్స్ కూడా ఒకసారి స్కూల్లో పనిచేస్తున్న ఆవిడ దేవి గారు అని ఆవిడ కూడా చెప్పారు, శాంతచిత్త మహాప్రజ్ఞ అన్న స్తోత్రం అష్టకం అది చదువుకోమని చెప్పారు ఎక్కువగా. అది కూడా చదువుతూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయి పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం కూడా రాలేదు. బాంబేలో ఉండేవాడు, బెంగళూరులో ఉండేవాడు. అప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా ఏమీ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ కనిపించలేదు ఆ అబ్బాయికి. పాపం చాలా నిరుత్సాహంగా ఒకరోజు ఫోన్ చేసి అన్నాడు అన్నమాట, అమ్మ నాకు ఎక్కడైనా జాబు, అటెండర్ జాబ్ అన్నా ఏం చేసే అనేసి. అంటే నేను ఇంకా వస్తుంది స్వామి దయవల్ల నీకు ఎక్కడో చోట వస్తుంది అని అనుకుంటే, మా చిన్నమామ గారు వచ్చినప్పుడు ఆయన అన్నారు, బొంబాయి అయితేనేమమ్మా పంపించేసి ఎక్కడైనా మంచి జాబ్ వస్తుంది అనేసి అని. వాడికి అక్కడ బాంబేలో పీడబ్ల్యూసీ దాంట్లో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. మంచి బాగానే ఉన్నాడు. ఈరోజు షిరిడీలోనే ఉన్నాడు తనైతే. యాక్చువల్గా అబ్బాయి నాకే స్వామి పిలుపు ఇంకా రాలేదని అనుకుంటున్నాను, వస్తే తప్పకుండా షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చూస్తున్నాను. అన్ని విధాలా ఆయన కృపతోటే ఉన్నాను ప్రతి విషయంలో కూడా. సాయి అంటే నాకు చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి నేను నాకు ఎన్ఐడి కొత్త రోజులు ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అదేంటి బాబా, నాకు యాక్సిడెంట్లో కోమాలకు వెళ్ళిపోయాను. కోమాలకు వెళ్ళిపోయింటే బాబా నన్ను రక్షించారండి. ఈ సైజులో ఉన్నానంటే ఆయన దైవాలే అండి. మైసెస్ కూడా ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు ఒక 3 సంవత్సరాల నుంచి. షుగర్ కూడా బాగా కంట్రోల్కి వచ్చింది. ఆయన ప్రతి లక్షవారం నేను సాయిబాబు గుడికి వెళ్ళి భజన చేస్తానండి. సాయిబాబు గుడికి వెళ్ళి ఇక్కడ మా రైల్వే నూకాలని. తర్వాత మా నాన్నగారికి కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆయన కూడా బాబా అంటే. ఇప్పటికి నేను 10 సార్లు శిరిడీ వెళ్ళి వచ్చాను, మొన్న బిబ్రవరిలో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు సెఫ్ట్ మా పాపకు మా ఉద్యోగం రీసెంట్గా బాబా వల్ల ఉద్యోగం వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను హైదరాబాద్లోని. తర్వాత మళ్ళీ మేము సెప్టెంబర్ 15 ప్రోగ్రాం పెట్టాం సాయిబాబు శిరిడీ వెళ్తున్నామని. అంతా బాబా దయవల్ల. యాక్చువల్గా నేను 98లో నా మ్యారేజ్ అయిందండి. అప్పటి నుంచి 92లో నా జాబ్ కూడా కంప్యూటర్స్లో స్టార్ట్ అయింది నా కెరీర్. అప్పటి నుంచి స్వామిని ప్రతి వారం వెళ్ళడం దర్శించుకోవడం, నాకు రోజు కూడా శివాలయంకి వెళ్ళడం అలవాటు ఉందండి. దాంతోపాటు సాయిబాబా గుడికి వెళ్ళడం కూడా ప్రతి వారం అభిషేకం చేయించుకోవడం అలాంటి అలవాటు ఉంది. అయితే నాకు బాబాగారి దయవల్ల 98లో నాకు మ్యారేజ్ అయింది. అక్కడి నుంచి నేను ప్రతి వారం కూడా స్వామిని దర్శించుకోవడం, స్వామి తాలూకా ఆశీస్సులు తీసుకోవడం నా జీవన శైలి అలా జరుగుతుందండి. నాకు 2010లో స్వామి వారి యొక్క దర్శనం షిరిడీలో నాకు ఇచ్చారండి. 2010లో నేను షిరిడీని 2010-11 అనుకుంటా షిరిడీలో షిరిడీ వెళ్ళడం జరిగింది. ఒక ఫ్రెండ్ సహాయంతో షిరిడీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే నాకు ఈ విషయంలో రీసెంట్గా జరిగినటువంటి మిరాకిల్ ఏంటంటే, ఒక నెల 15 రోజుల క్రితం నా వైఫ్కి ఒక క్రానిక్ డిసీజ్ ఒకటి అనేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అది ఏంటంటే అది బ్లాడర్ యూరినల్ యురేట్రా బ్లాడర్ గురించి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు.
ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైందండి డాక్టర్స్కి. దగ్గర దగ్గర 20 రోజులు 22 రోజులు ఆటోమేటిక్గా బాబాగారికి స్వామి నువ్వే ఉన్నావు, ఇంకా నువ్వే మాకు ఈ దారి నుంచి ఈ యొక్క హడిల్ నుంచి బయటపెట్టు స్వామి అని చెప్పేసి ఆటోమేటిక్గా స్వామి 22 రోజున ఒక టెస్ట్ ద్వారా బయటికి ఆ ప్రాబ్లం సాల్వ్ ఇచ్చారు. అది బయాప్సీ కూడా పంపించడం జరిగింది. బయాప్సీ పంపించడంతో మాకు చాలా భయం వేసిందండి. ఆ వారం రోజుల్లో స్వామి దయ వల్ల అది ఏ ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. మాకు చాలా భయంగా ఇప్పుడు అనిపించింది అనమాట స్వామి దయ వల్ల. మేము త్వరలో మళ్ళీ షిరిడి నా ఫ్యామిలీతో మళ్ళీ నా వైఫ్తో పాటు వెళ్ళడం జరుగుతుందండి. స్వామి ప్రతి అడుగు అడిగిన మనలో ఉంటూ మనలోనే అతను కనిపిస్తూ స్వామి కూడా ఎవరో ఒకరి సహాయంతో మనకి వచ్చి ఆ సహాయం అందించడం చాలా వరకు ఇదండి. అది నేను భావం ద్వారా వ్యక్తీకరించగలం, మనం చెప్పడానికి ఇది కాదండి. చాలా వరకు చాలా కాంటాక్ట్ చేయడం జరిగింది అండి. స్వామి దాంట్లో చూపించారు, గురు పౌర్ణమికి జోలి గురించి చెప్పారండి. నాకు చాలా నచ్చింది, ఎందుకంటే బాబాగారి గుడి దగ్గర ప్రతి లక్ష్వారం కూడా అందరికీ కూడా రొట్టెలు పంచడం, స్వామి చరిత్రలో ఏవైతే చెప్తుంటారో చిన్నదైనా అతను చెప్పిన దాంట్లో మనం ప్రతి మన జీవితంలో ప్రతి ఒక్క అడుగడుగులో కొంచెం అవలంబించుకుంటే మన జీవితం కూడా ఒక పండిన పంట అవుతుందని మా ఉద్దేశం. మాకు బాబాగారి గురించి అసలు ఏమీ తెలియదు. మా పాప చిన్న పాప చిన్నప్పుడు తిరుపతి వెళదాం అనుకుంటే ఒక ఆయన షిరిడీలో ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆయన తెలీదు ఎందుకు అంటే వెళ్ళండి మీకే తెలుస్తుంది అన్నారు. దాంతో మేము చిన్నపాపకి 11వ నెల అక్కడికి తీసుకెళ్ళాము. అదే ఫస్ట్ టైం బాబాగారి గురించి మాకు తెలిసింది. తర్వాత తిరుపతి వెళ్ళాము. తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత మాకు అసలు కొన్నాళ్ళు ఊరుకున్న తర్వాత బాబాగారే ఇంకో ఆయన రూపంలో మాకు ఒక పుస్తకం సాయి చరిత్ర ఇచ్చారు. అది చదవమన్నారు, వారం రోజులు చదవండి మీకు తెలుస్తుందన్నారు. ఇది 2001లో జరిగింది. ఆ రోజు మేము పారాయణ మొదలు పెట్టడానికి ఆయన చెప్పారు, ఒక కప్పులో వాటర్ పోసి అందులో టీ పొడి వేయండి, వారం రోజులు మీది ఆ చరిత్ర అయిపోయిన వెంటనే అది రొట్టె కింద తయారవుతుంది, అలా అయిందంటే మీకు బాబా కృప వచ్చినట్టు అని చెప్పారు. మేము అలాగే మా ఇంట్లో కుటుంబ సభ్యులందరం చేసాము. అది మొదలు అది రొట్టె కింద తయారైంది. అలాగే మేము ఆయన నమ్ముకుని అలా అలాగా విశ్వాసం నమ్మకం కుదిరింది.